భాగ్యనగరంలో భూగర్భ జలాల్ని అధికంగా వినియోగిస్తున్నారని రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ తెలిపింది. 2023 సంవత్సరానికి సంబంధించిన రాష్ట్రంలో నేలలోకి ఇంకిన నీటి పరిమాణం తోడివేతపై నివేదిక విడుదల చేసింది. గతేడాది తక్కువ నీరు ఇంకి ఎక్కువ నీరు తోడిన జిల్లాల్లో హైదరాబాద్, నారాయణపేట, మేడ్చల్, మహబూబ్ నగర్ జిల్లాలు మొదటి 4 స్థానాల్లో నిలిచాయి. అత్యధికంగా భూగర్భ జలాలు వినియోగించిన జిల్లాల్లో హైదరాబాద్ తర్వాత రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలున్నాయని నివేదిక వెల్లడించింది. కాగా వర్షాలు నీటి వనరుల రూపంలో నేలలోకి ఇంకే నీటిని 10 కాలాల పాటు నిల్వ ఉంచుకోకపోతే సమస్యలు తలెత్తుతాయని భూగర్భ జలవనరుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటి మట్టం అడుగంటితే భూతాపం పెరగడం, నీటిలో ఫ్లోరైడ్ వంటి విషపూరిత రసాయనాల గాఢత పెరగడం తదితర సమస్యలు వస్తాయని సూచిస్తున్నారు. వరుసగా నీటి ఎద్దడి ఏర్పడితే భూమి నుంచి తీసుకోవడానికి కూడా నీళ్లు ఉండవని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో గోదావరి, కృష్ణా, మంజీరా నదుల నుంచి ఉపరితల జలాలు సరఫరా అవుతున్నా ఇక్కడ నగరవాసులు భూగర్భ జలాల్ని విపరీతంగా ఉపయోగించుకోవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.